పట్టుకలు పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాద తీవ్రవాదులకు నిరసనగా నేడు కేసముద్రం మండల్ కోమటిపల్లి గ్రామం లోపల జెడ్పీఎస్ఎస్ హైస్కూలు మరియు ప్రాథమిక పాఠశాల నుండి ర్యాలీ, భారీ ఎత్తుగా ర్యాలీ సర్పంచ్ గారితో సహా గ్రామ ప్రముఖులతో యువకులతో తీయడం జరిగింది. రెండవది, వాళ్ళు మన మీద ఈ విధంగా దాడి చేసిండ్రు, మనం కూడా సర్జికల్ ఇటు తీసుకొని వాళ్ళని వ్యతిరేకంగా పోరాడి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఒక్కొక్కరి మనసులో కూడా వాళ్ళు రోమాలు నిక్కబడుతున్నాయి. ఆ విధంగా ఊరూరులో కూడా గ్రామాల్లో కూడా ఈ విధంగా ర్యాలీలు తీస్తున్నారు. ఇదే విధంగా మనం వాళ్ళపైన సర్జికల్ చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈ పాఠశాల నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది. ఎంతోమంది ఇలా వారు పొట్టబెట్టుకున్నారు. దానికి నిరసనగా ఈరోజు జెడ్పీఎస్ఎస్ పాఠశాల నుండి కానీ మరియు పిఎస్ పాఠశాల నుండి కానీ దాని వారి ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా కేసంద్ర మండలం మన కొమటిపల్లి గ్రామం అయినటువంటి హై స్కూల్ కానీ మరియు పిఎస్ పాఠశాల నుండి కానీ వాళ్ళు భారీగా దానికి నిరసనగా ర్యాలీ తీయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము గ్రామం నుండి గ్రామ సర్పంచ్ కానీ మరియు దానికి సంబంధించిన నాయకులు కానీ మరియు యువకులు కానీ యూత్ సభ్యులు కానీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇతర తండల నుంచి వచ్చినటువంటి నాయకులు కానీ చాలామంది పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా ఒక భాగస్వాములుగా పాల్గొనడం జరిగింది. కాబట్టి వారు చేసినటువంటి దుశ్చర్యను మేము అందరం కూడా ఏకీభవించి దాన్ని ఖండిస్తూ ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ కోమటిపల్లి నుంచి మేము జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో చాలామంది జవాన్లు చనిపోయారు. వాళ్ళు చనిపోయినందుకు నిరసనగా మేము ర్యాలీ తీస్తున్నాము. అన్ని గ్రామాలలో ఇలా ర్యాలీ తీస్తున్నారు. మన వారి ఆత్మశాంతి జరగాలని మేము కోరుకుంటున్నాము. మేము భయపడం, మేము పెద్దవాళ్ళం అయ్యాక మేము మిలిటరీలో చేరాక ఇలాంటి దాడులు కాకుండా ఉండాలని దీన్ని మేము ఖండిస్తున్నాం, పోరాడతాం కూడా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ GS న్యూస్. దిస్ వీడియో బ్రాట్ టు యూ బై GS News, for the people, a Srinivas Gunduju's news channel.